హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు క్లాత్ ఎంత వెడల్పు కావాలన్నది ఎలా తీసుకోవాలి, తక్కువైందా ఎక్కువైందా అన్నది మనకు ఎలా తెలుస్తుంది, ఒకవేళ తక్కువైతే ఎలా ముక్కలు అతికించుకోవాలన్న విషయాల గురించి తెలుసుకుందాం. మనం ఫస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ని తీసుకొని ఆర్మ్ రౌండ్ని ఇంచీ టేప్తోని ఈ రకంగా కొలుచుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను చూపిస్తున్నట్టుగా ఇంచీ టేప్ అంచు, మనకి బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ అంచు ఒకే రకంగా ఉండేటట్టుగా ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నప్పుడు 10.5 వచ్చింది. మీరు ఏ సైజ్ అన్నా సరే మీ బ్లౌజ్ని కొలిచినప్పుడు ఎంత వచ్చిందో చూసుకోండి. దానికి 1 ఇంచ్ తగ్గించండి. మీకు 1 ఇంచ్ తగ్గిస్తే మీకు పర్ఫెక్ట్గా మీకు హ్యాండ్స్ వెడల్పు అనేది చంక్ రౌండ్ అనేది సరిపోద్ది అన్నమాట. అంత వెడల్పుని మీరు కటింగ్ చేసినప్పుడు, అంటే 10.5 వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ తగ్గించి ఇప్పుడు మనకి బ్లౌజ్ అంతా కటింగ్ చేసిన తర్వాత కింద మనకి మిగిలిన ముక్కని ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తే 4 మడతల మీద పెట్టిన తర్వాత ఈ 4 మడతల వెడల్పు అనేది మనం బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ కొలిచిన తర్వాత వచ్చిన దానికి 1 ఇంచ్ తగ్గించుకుని కొలుచుకోవాలి. చూస్తున్నారు కదా, 9.5 కావాలి నాకు. ఇంచుమించులోని 1.5 ఇంచ్ వరకు నాకు తక్కువగా ఉంది. ఇప్పుడు మనకు తెలిసింది కదా, మనం అనుకున్న అంటే మనం బ్లౌజ్ కటింగ్ చేసిన రౌండ్కి ఆర్మ్ రౌండ్కి చేతులు సరిపోవడం లేదు అని ఈ రకంగా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ముక్కలు అతికించుకోవాలి, సరిపోతే మనం హ్యాండ్స్ని కట్ చేసేసుకోవడమే, లేదు అంటే కనుక ముక్కలు అతికించుకోవాలి. ఇది 1-2 పీస్లు అంటే 1-2 మడతల మీద ఉన్నది తీసుకోండి. అంటే ఒకసారి ఫస్ట్ కటింగ్ చేసుకుంటే ఇంకో 2 ముక్కలు అనేవి మళ్ళీ తీసుకోవచ్చు. రెండు వైపులా కూడా జాయింట్ వచ్చేటట్టు చేసుకుంటే కనుక ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది, జాయింట్ వచ్చిన సంగతి కూడా తెలియదు అనమాట. ఇలా తక్కువ మనకి వచ్చినప్పుడు చిన్న అంటే తక్కువ చిన్న ముక్క మాత్రమే తక్కువ వచ్చినప్పుడు, ఇలాగ ఒక ముక్క చూస్తారు కదా, మనం బ్యాక్ సైడ్ మెడ కటింగ్ చేసినప్పుడు మిగులుతుంది కదా ఆ పీస్ని తీసుకుని 1 ఇంచ్ ఇలా తిన్నగా లైన్ గీసి ఆ 1 ఇంచ్ మార్కింగ్ అన్నది ఈ 4 ఫోల్డ్లు మడత దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇలా మనం 1 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం. తీసుకుని ఆ గీత ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకు అంటే ఇది ఖర్చులకి, కుట్టు కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ అంటే ఒక పాదం ఖర్చు మార్జిన్ పెడితే 1 ఇంచ్ పోద్ది అనమాట, అంటే ఇటు పావు అటు పావు కలిపి అలా సరిపోద్ది. కాబట్టి 1 ఇంచ్ మార్జిన్ అనేది తీసుకోవాలి ఎప్పుడు ఏది అతికించినా. కింద దారాల కింద ఉంది కాబట్టి ఒకవేళ ఏమన్నా క్లాత్లో ఎగుడు దిగుడుగా ఉంటే కనుక కింద లైన్ మాత్రం స్ట్రైట్గా వచ్చేటట్టుగా మీరు ఇలా కట్ చేసి తీసేసుకోవాలి. దాని తర్వాత చూస్తున్నారు ఇక్కడ ముక్క దగ్గర కూడా మనం తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత వెడల్పు అనేది 9.5 అన్నది ఉండాలి ఈ ముక్కతో పాటు. ఇప్పుడు ఈ ముక్కతో పాటు మనకి వెడల్పు 9.5 ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే మనం బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కొలుచుకొని దానికి 1 ఇంచ్ తగ్గించుకొని వచ్చింది అంటే మన ఫోల్డింగ్ దగ్గర నుంచి ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాం. చూస్తారు కదా, ఇక్కడ 9.5, ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర పెడితే ఇంతవరకు వస్తుంది. ఇప్పుడు ఇంచీ టేప్తోని మనం లైన్గా గీత గీసేస్తే పైన కింద నుంచి పై వరకు కూడా ఇలా గీత గీసేస్తే మనకి వెడల్పు అన్నది కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు వెడల్పు అనేది వచ్చేస్తుంది. ఇలా లైన్గా పైనుంచి కిందకి గీత గీసేసాం. ఇప్పుడు వెడల్పు సరిపోయింది కదా, ఈ వెడల్పుని మీరు డ్రా చేస్తారు అంటే మీకు చంక రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి కావాల్సింది పొడవు. పొడవు మనకి హ్యాండ్స్ పొడవు ఎంతైతే కావాలో దానికి నాకైతే 5 ఇంచులు హ్యాండ్ పొడవు కావాలి. కాబట్టి 1 ఇంచ్ పెంచుకుని 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి కింద నుంచి పైకి. అంటే హ్యాండ్స్ లెంత్ ఎంత కావాలో పొడవు ఎంత కావాలో దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి. కింద ముక్క అతికించడానికి పైనేమో చేతులు అతికించడానికి ఖర్చులకి 1 ఇంచ్ మార్జిన్ అన్నది మనకి ఎక్కువగా పోద్ది అనమాట. అందుకని 1 ఇంచ్ అనేది పెంచుకోవాలి. అటువైపు నుంచి 6 ఇటువైపు నుంచి 6 పెట్టుకుంటే లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఎక్కడా కూడా మీకు క్రాస్ రాకుండా నీట్గా వస్తుంది అనమాట. అటువైపు కింద నుంచి 6 ఇంచులు పెట్టాను, ఇటువైపు నుంచి కూడా 6 పెట్టి ఆ 2 మార్కింగ్లు ఇలా తిన్నంగా కలిపేస్తే ఒక బాక్స్ లాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ బాక్స్ లోపల మనం హ్యాండ్స్ అనేది మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చివరి నుంచి పైనుంచి కిందకి 1-3 ఇంచీల వరకు కిందకి తీయాలి. బాగా చిన్న సైజు వాళ్ళు అయితే కనుక 2.5, తర్వాత మిగతా ఏ సైజ్ అయినా సరే 3 ఇంచులకి తీస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి నేను 2 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెడుతున్నాను. ఈ 2 ఇంచీలు ఏంటి అంటే ఇలా స్ట్రైట్గా లోపల వైపుకి ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది పెడతాను. అంటే పైనుంచి కిందకి 3 ఇంచీలు పెట్టుకున్నాం, దాని తర్వాత ఇలా 2 ఇంచులు లోపల పెట్టుకున్నాం. ఇది ఏంటి అంటే కనుక మనం బ్యాక్ సైడ్ కటింగ్ చేసినప్పుడు ఇది మనకి ఫిట్టింగ్ మార్కింగ్. దాని తర్వాత ఈ 2 ఇంచులు అన్నది నేను ఎక్స్ట్రా మార్జిన్కి ఎక్కువగా అంటే ఖర్చుల కోసం అని పెట్టుకున్నాను అనమాట. ఆ 2 ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు 1.5 ఇంచ్ పెట్టుకుంటే కనుక 1.5, 1 అయితే 1 అంటే ఖర్చులకి మీరు ఎంత ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుంటే అంత ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇటువైపు ఏ సైజ్ వలన 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి హ్యాండ్ రౌండ్.
రౌండ్ అనేది బాగా వస్తుంది. ఈ రెండించిల దగ్గర నుంచి ఈ కచ్చుల మార్కింగ్ ఉంది కదా, రెండించిలు ఇక్కడికి ఇలాగా షేప్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మీకు చక్కగా నీట్గా షేప్ వచ్చేస్తుంది అనమాట, ఎక్కడ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అనేది చూసుకోవాలి. హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 12 ఇంచీలు, 12లో సగం 6 ఇంచీలు, ఫోల్డింగ్ నుంచి 6 ఇంచీలకి మార్కింగ్ పెట్టాను. మీ హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంతానికి సగానికి పెట్టుకోండి. దాని తర్వాత ఈ కచ్చులు అనేది 2 ఇంచీలు అని అనుకున్నాం కదా, ఆ 2 ఇంచీలు ఇక్కడ కూడా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఫిట్టింగ్ మార్కింగ్ అంటే ఎక్స్ట్రా మార్జిన్ మార్కింగ్ అనమాట, ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇంచీలు మనకి ఫిట్టింగ్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఖర్చులు అనేవి ఇక్కడ కూడా 2 ఇంచీలు ఖర్చులు అనేది హ్యాండ్కి కూడా మనకి వచ్చేసిందన్నమాట. ఇప్పుడు చక్కగా ఫోల్డింగ్ దగ్గర నుంచి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు అక్కడ 2 ఇంచీలు స్ట్రైట్గా ఉంది కదా అని చెప్పేసి కార్నర్ పాయింట్ తీయకూడదు, రౌండ్ వచ్చేటట్టుగా నీట్గా ఇలాగా కట్ చేసేసుకోవాలి. కింద ముక్కులు ఉన్నాయి కాబట్టి జరగకుండా నీట్గా కట్ చేసేయండి. చూస్తున్నారు కదా మనకి కరెక్ట్గా మీరు అనుకున్నట్టుగా ఎంత మనకి తక్కువైతే ఉందో అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసి తీసేస్తే మనకి 2 ముక్కలు అనేవి మనకి అతికించడానికి వచ్చేసింది. అంటే 2 ముక్కలు అంటే కనుక ఒక హ్యాండ్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒక పీస్ మనం జాయిన్ చేస్తే మనకి ఒక హ్యాండ్కి ఈ తక్కువైన ముక్కలు అనేవి వచ్చాయి. ఇప్పుడు ఫోల్డింగ్ వైపు ఒక చిన్న కట్ పెట్టుకోండి, ఇది సెంటర్ పాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు ఇలా ఇక్కడ మిగిలిన ఇంకా 2 పీసులు ఏమైనా ఉంటే కనుక ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా, అందులోంచి ఈ 2 పీసులు ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లోని ఇంకొక 2 పీసులని కట్ చేయండి. కింద పీసులు కూడా 2 మడతల మీద ఉంది కాబట్టి ఇలా పెట్టి కట్ చేస్తే 2 ముక్కలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే 4 ముక్కలు మనకి వచ్చేస్తాయి కాబట్టి హ్యాండ్స్కి అంటే 4 అంచులకి కూడా మనం 2 చేతులకి మనకి ముక్కలు సరిపోయినాయి. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది అనమాట. ఈ ముక్కల్ని మీరు ఇక్కడ సైడ్ని అతికించుకుని హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకున్నారు అంటే కనుక మీకు నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎప్పుడూ కూడా ఆర్మ్ రౌండ్ కొలుచుకుని దాని వెడల్పులోంచి ఒక 1 ఇంచ్ తగ్గించి వెడల్పు అనేది తీసుకుంటే మీకు కరెక్ట్గా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఒకవైపు ఫోల్డింగ్ ఉంటుంది కదా, అప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ రెడీ అయిపోయింది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.